వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా ముగిసింది. కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు మేయర్ గుండు సుధారాణి. బడ్జెట్ పేపర్లను బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆమె నుండి లాక్కున్నారు. బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అయితే ప్రతిపక్షాల విమర్శల మధ్య బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. దీంతో సమావేశ మందిరం ముందు మేయర్ గుండు సుధారానికి వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల వాహనాలను అడ్డుకుని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. కాకతీయ కళాతోరణపై ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఇవాళ బేయర్ గారు గుండు సుధారాణి గారు మొన్నటి వరకు బంగారం అయిపోయినట్టు ఇవాళ వెండి అయిపోయినట్టు వాళ్ళకు వీళ్ళు చేపట్టి 20 ఏండ్లు వెనుకకు పోయింది కార్పొరేషన్ అని చెప్పి 100 ప్రెస్ మీట్లలో మేము చెప్పడం జరిగింది. మేము ఇవాళ కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్నారు, సిగ్గు అనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలని 10 ఏండ్లకేళి నివీర్యం చేసి ఏ ఒక్క సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు చేయని ఈ దుర్మార్గులు ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు తీసేస్తారని చెప్పిండ్రయ్య మీకు? ఈరోజు కౌన్సిల్లో కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ యొక్క లోగో నుంచి తొలగించేదన్న ఉద్దేశంతో ఏకగ్రావ తీర్మానం చేయాలని అందరు సభ్యులు కోరుతుంటే, అందరు మేయరు ఆమిచ్చే ఆపాటికి బడ్జెట్ చదవకుండా బడ్జెట్ ఆమోదం చేసుకుందని చెప్పి పారిపోవడం జరిగింది. దానికి నిరసనగా ఇక్కడ కౌన్సిల్లో మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాకతీయుల యొక్క లోగోని, వరంగల్ యొక్క ఆత్మగౌరవాన్ని తొక్కిపట్టి బడ్జెట్ను చదువుకొని పారిపోయారు కాబట్టి దీనికి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఖండిస్తూ మా సభ్యులందరం కూడా ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం.